జర్నలిజం అంటే ఫోర్త్ ఎస్టేట్. ఈ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు అత్యంత కీలకమైనవి. శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ. సో ఈ మూడు గాడి తప్పితే, ఈ మూడిట్లో లోపాలను, ఈ మూడింటిని విమర్శించే హక్కు ఉన్నది ఫోర్త్ ఎస్టేట్, నాలుగో వ్యవస్థ. దాన్నే మీడియా అంటారు. కాకపోతే ఈ మూడింటితో కుమ్మక్కయ్యి, ఈ మూడింటి ఉన్న రంగులను వేసుకొని రాజకీయ ముసుగులో పనికిమాలిన సంస్థలు, పనికిమాలిన జర్నలిస్టులు ఎక్కువైపోయి దేశం మొత్తం మీద ఎలా ఉందో అందరం చూస్తున్నాం. సరే, దేశాన్ని వదిలేసి దేశం వరకు ఎందుకు, కానీ మన రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులు, జర్నలిజాన్ని మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఇదంతా, ఎందుకంటే మన రాష్ట్రంలో ఒక మేధావి జర్నలిస్ట్ గారు ఉన్నారు, దాదాపుగా 30 సంవత్సరాలు జర్నలిజం ఎక్స్పీరియన్స్. ఆయన ఎక్స్పీరియన్స్లో పోలిస్తే నా ఎక్స్పీరియన్స్ సగం కూడా ఉండదు. ఆయన చాలా మేధావి, చాలా తెలివైన వాళ్ళు, ఒక తెలివైన వర్గానికి, మేధావి వర్గానికి చెందిన జర్నలిస్ట్. ఆయన వీడియోలు, ఎందుకు ఆయన అంటే నాకు గౌరవం, అభిమానం కూడా ఉండేది. ఎందుకంటే ఒక సీనియరు, ఒక ఇండివిజువల్ జర్నలిస్ట్గా అనేక సంస్థల్లో పనిచేసి ఇండివిజువల్ జర్నలిస్ట్గా యూట్యూబ్లోకి వచ్చి ఛానల్ పెట్టి లక్షలాది మంది సబ్స్క్రైబర్స్ని చూరుకొని అలా చేయడం అంటే కష్టం. అలా ఇండివిజువల్గా నిలదొక్కడం చాలా కష్టం. కాకపోతే ఇప్పుడు ఎందుకు ఇలా మనం చేయాల్సి వస్తుంది, విమర్శించాల్సి వస్తుందంటే, సాధారణంగా జర్నలిస్టులు అందరూ ఒక పార్టీ ముసుగులో ఉంటారు, కొమ్మినేని శ్రీనివాస్ గారు ప్యూర్ వైసీపీ, ప్యూర్ యాంటీ టీడీపీ, యాంటీ చంద్రబాబు, రజనీకాంత్ గారు TV9 రజనీకాంత్ గారు, TV5 మూర్తి, ABN రాధాకృష్ణ, TV5 సాంబశివరావు, ఇలా ఏ జర్నలిస్టును చూసుకున్నా సరే ఏదో ఒక పార్టీ ముసుగులో ఉంటారు, పార్టీ వాదన బలంగా వినిపిస్తారు. కానీ ఈ సీనియర్, ఈ మేధావి జర్నలిస్టు నేను ఏ పార్టీకి సంబంధం లేదు అని చెప్పి చీకట్లో, ఆయన పార్టీకి ఒక రంగు ఉంటుంది, ఆయన ముఖానికి ఒక పార్టీ రంగు ఉంటుంది, ఆయన అజెండా మొత్తం ఒక పార్టీ కోసమే ఉంటుంది, కానీ తన పార్టీ, తన ముఖాను ఉన్న పార్టీ రంగు కనిపించకుండా చీకట్లో జర్నలిజం చేస్తారు. దాన్ని డార్క్ జర్నలిజం అంటాం, మేధావి జర్నలిస్ట్ అంటాం. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఈరోజు చూడొచ్చు చంద్రబాబు ప్యాకేజీ ఆఫర్, దాని ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంట బీజేపీకి, జనసేనకి ప్యాకేజీ ఆఫర్ ఇచ్చారంట. చంద్రబాబు నాయుడు కెరీర్లో ఇవే చివరి ఎన్నికలు అంట, దానికి నేను ఒప్పుకుంటా. కావచ్చు, ఆయన వయసు ఇప్పుడు 72-73 ఏళ్ళు, ఇంకా ఆయనకు 75 ఏళ్ళకు పైబడతాయి కాబట్టి 2029 ఎన్నికల నాటికి ఆయన అంత యాక్టివ్గా ఉండొచ్చు, లేకపోవచ్చు, ఉండొచ్చు కూడా చెప్పలేము. సో అది ఆప్షన్ మాత్రమే. సో చంద్రబాబు గారి తర్వాత ఆ పార్టీ పగ్గాలు చేపట్టడానికి, ఆ పార్టీకి నమ్మకంగా నారా లోకేష్ గారు ఉన్నారు, కష్టపడుతున్నారు, కార్యకర్తలకు ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికలే చంద్రబాబుకి చివరి ఎన్నికలు, ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు ఇంకుండడు, టీడీపీ ఇంకుండదు, కాబట్టి టీడీపీ ఖచ్చితంగా గెలవాలి కాబట్టి బీజేపీకి 13 MP సీట్లు, 15 MLA సీట్లు చంద్రబాబు గారు ఇస్తున్నారంట. చంద్రబాబు గారు బీజేపీకి ఇస్తున్న ఆఫరు ఈ మేధావి జర్నలిస్ట్ గారు చెప్పారు. అందుకే చంద్రబాబు గారు ఏమనుకుంటున్నారంటే ఆయనకే పార్టీ అప్పగ్గాలు అప్పజెప్పేయాలని చూస్తున్నారంట. టీడీపీ అధ్యక్షుడిగా ఆయన్నే చేసి సీట్లు పంపిణీ ఏదో నువ్వే చేసేవయ్యా, మూడు పార్టీలని కూర్చోబెట్టి, మా ముగ్గురిని కూర్చోబెట్టి నువ్వే సీట్లు పంచే అందాం అనుకుంటున్నారంట. బీజేపీకి 13 MP సీట్లు, 15 MLA సీట్లు, జనసేన పార్టీకి 6 MP సీట్లు అంట, ఏవో కొన్ని ఎమ్మెల్యే సీట్లు కూడా చెప్పారు. సో మిగిలిన 30 MLA సీట్లు జనసేనకి, మిగిలిన 130 MLA సీట్లలో టీడీపీ పోటీ చేస్తుందని ఆ మేధావి జర్నలిస్ట్ గారు చెప్పారు. ఒక 7 MP సీట్లు మాత్రమే టీడీపీ పోటీ చేస్తారని మేధావి జర్నలిస్ట్ గారు చెప్పారు. మరి దీన్ని డార్క్ జర్నలిజం అనకూడదా, మేధావి జర్నలిస్టు అనకూడదా? టీడీపీ కష్టాల్లో ఉంది కరెక్టే, కానీ ఆ పార్టీ మినిమం ఓట్ బ్యాంక్ 35%. సో ఇక్కడ మనం ఏదైనా మనం చెప్పే ముందు కొంచెం ఆలోచించాలి, నిజానికి దగ్గరగా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని చెప్పాలి. అబద్ధాలు చెప్పొచ్చు, దరిద్ర కొట్టు జర్నలిజం చేయొచ్చు, ఏదైనా చెప్పేయచ్చు. నోరుంది కాబట్టి చూస్తున్న వాళ్ళు కొంతమంది, లక్షల మంది చూస్తున్నారు కాబట్టి ఏదైనా చెప్పేయచ్చు, కానీ రియాలిటీకి దగ్గరగా ఉందా లేదా, కన్విన్సింగ్గా ఉందా లేదా, ప్రాక్టికల్ నిజమా కాదా అనేది చెక్ చేసుకొని చెప్తే కొంచెం బాగుండేది, ఆ జర్నలిజం అనే పేరుకైనా విలువ ఉండేది. అంత అలా కాకుండా నా 7 లక్షల మంది సబ్స్క్రైబర్స్ని నేను మోసం చేస్తా, నా ఇష్టం, నా చూసేవాళ్ళు నా ఇష్టం, మాట్లాడే హక్కు ఎవరికి లేదనుకుంటే దాన్ని డార్క్ జర్నలిజం అని అన్నాను, మేధావి అని అన్నాను. బీజేపీ ఓట్ బ్యాంక్ 1%, జనసేన ఓట్ బ్యాంక్ 6%, టీడీపీ ఓట్ బ్యాంక్ 35-39%. ఇది 2019 ఎన్నిక. సరే, యాజ్ ఆర్ నో, ఇప్పుడు ఒక యావరేజ్ లెక్క తీసుకుంటే టీడీపీ ఓట్ బ్యాంక్ కొన్ని పెరగలేదు, 40% అని అనుకుందాం. జనసేన ఓట్ బ్యాంక్ 12-15% పెరిగిందని అనుకుందాం. సో ఈ రెండు పార్టీలు కలిస్తే బాగానే ఉంటుంది కదా,
బీజేపీ ఓట్ బ్యాంకు పెరిగింది అంటే నేను ఒప్పుకోను. ఖచ్చితంగా బీజేపీ ఓట్ బ్యాంక్ తగ్గే ఉంటుంది. ఎందుకంటే 2019 నాటికే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ను బీజేపీ నాశనం చేసేసింది. అందుకే ఆ పార్టీకి 1% ఓట్లే వచ్చాయి. 2019 తర్వాత ఆ మిగిలిన నాశనం కూడా చేసేసింది. అంటే కొన ఊపిరితో ఉన్న ఆంధ్రప్రదేశ్ను కూడా బీజేపీ చంపేసే ప్రయత్నాలు చేస్తుంది 2019 తర్వాత. కాబట్టి బీజేపీకి 15 ఎంపీ సీట్లు ఇచ్చి ఏం ఉద్దరిద్దామని ఈ రెండు పార్టీలు ఏం చేయాలి? ఇంకేందుకు ఉన్న 25 ఎంపీ సీట్లు కూడా బీజేపీకి ఎన్ని 12 13 చెప్పాడబ్బా 13 ఉన్న 25 ఎంపీ సీట్లు కూడా బీజేపీకి ఇచ్చేసి 150 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేస్తారని చెప్పేచ్చు రేపు పొద్దున. సో ఇప్పుడు ఓట్ బ్యాంక్ పెరిగింది అంటే కాస్త జనసేనకు ఓట్ బ్యాంక్ పెరిగింది కాబట్టి జనసేనకు కొన్ని నామశక్యంగా కొన్ని సీట్లు ఇవ్వచ్చు. టీడీపీ 140 నుంచి 150 నియోజకవర్గాల మధ్యలో పోటీ చేయొచ్చు. ఎంపీ సీట్లలో కూడా 17-18 ఎంపీ సీట్ల వరకు టీడీపీ బలగం ఉంది. పునాదులు ఉన్నాయి, ఫౌండేషన్ పిల్లర్స్ అన్నీ ఉన్నాయి. టీడీపీ ఏదో నిన్నో మొన్న ఒక 10 సంవత్సరాల కిందతో పెట్టిన పార్టీ కాదు. ఒక ఎమోషన్స్ ఒక సెంటిమెంటుతో పెట్టిన పార్టీ. సో వాళ్ళని చిన్న చూపు చూస్తూ కావాలని అంటే ఇది ఎందుకంటే తెలుగుదేశం పార్టీని డిస్టర్బ్ చేయడానికి వీడియోలు ఇటువంటి వీడియోలు. అది నిజం కాదన్న సంగతి ఆయనకి తెలుసు, ఆ వీడియోస్ చేసిన అది మేధావి జర్నలిస్ట్కి తెలుసు, చూస్తున్న ప్రతి ఒక్కడికి తెలుసు, ఆ పార్టీల వాళ్ళకి తెలుసు, బీజేపీ వాళ్ళకి తెలుసు. కానీ ఎందుకు చేస్తారంటే టీడీపీని డిస్టర్బ్ చేయాలి, టీడీపీ క్యాడర్ని డిస్టర్బ్ చేయాలి. అరే నిజం కాదు కదా అని చూస్తున్న 99 మంది అనుకుంటారు. కానీ ఒక్కడున్నాడు చూసారా, ఆ ఒక్కడు ఇంకో 10 మందికి చెప్తాడు, అరే బీజేపీకి 13 ఎంపీ సీట్లు ఇచ్చేస్తున్నారంటరా, జనసేనకు 6 ఇచ్చేస్తారంటరా, ఇదిగో ఇంత సీనియర్ చెప్పాడంటే నిజం అని ఎవడో ఒకడు ఉంటాడు కదా, ఆ ఒక్కడి కోసం ఇన్ని అబద్ధాలు ఇన్ని దరిద్ర కొట్టు మాట్లాడనమాట. దీన్ని జర్నలిజం అని పేరు పెట్టుకున్నాం. సో అంటే నేను కూడా కొన్ని చెప్తా, ఈ ఇన్సైడ్ టాపిక్స్ ఇంటర్నల్ టాపిక్స్ రాజకీయాల పార్టీలు రా, ఒక జర్నలిస్ట్ అంటేనే ఇన్సైడ్ ఇంటర్నల్ వ్యవహారాలు చెప్పాలి. నేను కూడా చాలాసార్లు చెప్పాను ఇంటర్నల్ వ్యవహారం, కానీ రియాలిటీకి దగ్గరగా ప్రాక్టికాలిటీకి దగ్గరగా కన్విన్సింగ్గా ఉండాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తే ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఒక లెక్క చెప్తా. జనసేన వైసీపీకి బీజేపీకి ఒక బంధం ఉంది, అది ఎవ్వరూ కాదనలేని సత్యం. బీజేపీ అవసరాలను వైసీపీ తీరుస్తుంది, వైసీపీ రాజ్యసభ సభ్యులందరూ బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏపీకి వైసీపీకి అండగా ఉంది. సో వైసీపీ బీజేపీ పొత్తు పెట్టుకొని, ఎవరికి తెలియని విషయం ఏంటంటే వైసీపీ బీజేపీ పొత్తు పెట్టుకొని బీజేపీకి 15 ఎంపీ సీట్లు వైసీపీ ఇచ్చి 10 ఎంపీ సీట్లలోనే వైసీపీ పోటీ చేస్తుంది. నేను కూడా చెప్పొచ్చు, కానీ ఇది నిజమా? నిజం కాదు. నాకు తెలిసి నిజం కాదని మీకు తెలిసి నిజం కాదు, కానీ ఆయన చెప్పేవి కూడా ఇలాగే ఉంటాయన్నమాట. సో కొంచెం చెక్ చేసుకొని రియాలిటీకి దగ్గరగా ప్రాక్టికాలిటీకి దగ్గరగా చెప్తే బాగుంటుంది. లేదు నాకు అజెండా ఉంది, నా అజెండా ప్రకారం నేను ఇలాగే చేస్తాను అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. కాకపోతే నేను నిజం చెప్పాలి కాబట్టి కొంచెం రియాలిటీ ప్రాక్టికాలిటీ వాస్తవానికి దగ్గరగా ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను.